రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఇవాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపడుతోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ఉదయం నుంచి ధర్నా చేస్తున్నారు. రైతాంగ విధానాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్న కారణంగా అటు ప్రతిపక్షం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని కారణంగా ఏదైతే రైతాంగానికి మద్దతు పలకలేని విధంగా ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతు ధర్నాకు పిలుపునిచ్చింది. మనం చూస్తున్నాం విశాఖ కలెక్టరేట్ వద్ద సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతాంగ కుటుంబంతో కానీ రైతు కుటుంబంతో అనుబంధం ఉన్నవాళ్లే. ప్రతి ఒక్కరు కూడా పల్లె ప్రాంతం నుంచి పట్టణానికి చేరినవారే. ఈ నేపథ్యంలో మొత్తం భారీ సంఖ్యలో మొత్తం మహిళలు కానీ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానీకం కానీ మొత్తం అంతా కూడా తరలి వచ్చిన వాతావరణం మనకు కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలుకుతున్నారు రైతు ధర్నాకి. ప్రధానంగా అటు పంట గిట్టుబాటు ధర ఏదైతే ఇంతవరకు మద్దతు ధర లేని పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏదైతే ఇటు అన్ని రంగాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రైతాంగ దీనితో ఏదైతే ఒక ప్రతి కుటుంబానికి రైతు కుటుంబానికి ఇంతవరకు మేలు చేయని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎలాంటి మేలు చేయని వాతావరణం మనకు కనిపిస్తుందన్న ఆవేదన ప్రతి ఒక్కరిలో ఉంది. అటువైపు పంట గిట్టుబాటు ధర మద్దతు ధర కల్పించకపోవడం, ఇటు ఒకవైపు ధరలు పెరిగిపోవడం, ఇటు కూరగాయలు పండించిన పరిస్థితులు రైతాంగం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగానికి రోడ్డు ఎక్కే పరిస్థితి తప్ప ఇంకో మార్గం లేదన్న వాతావరణం ఉంది. ఏదైతే జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇచ్చిన పిలుపు మేరకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతాంగ కుటుంబంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశాఖ కలెక్టరేట్ వద్దకు చేరుకున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలి. ఆ రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని తిప్పికొట్టడం ద్వారా తాము రైతాంగ అనుకూల ప్రభుత్వానికి మద్దతు పలకన్న ఒకే ఒక డిమాండ్ వాళ్ళు కనిపిస్తోంది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నగర కన్వీనర్ ఓసీ కృష్ణ యాదవ్ ఉన్నారు. చెప్పండి, రైతాంగ పోరాటానికి మీరు మద్దతు పలుకుతున్నారు, ఎలాంటి స్పందన లభించింది, రైతులు ముఖ్యంగా ఏమనుకుంటారు? మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడలో భారీ ఎత్తున మేము కలెక్టరేట్ ధర్నా చేస్తా ఉన్నాం. రైతన్నలకు సకాలంలో విత్తనాలు అందించండి, మంచి ఎరువులు అందించండి. ఈ రైతన్న ఈరోజు అంత దీనస్థితికి వెళ్ళిపోయారు. మహానేత రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ ప్రతి ఒక్కటి కూడా అందకుండా పూర్తి స్థాయిలో జీవనాపతి కోల్పోయిన రైతులకు అండగా నిలవాలి. ఈరోజు రైతన్నలు ఈ రాజ్యానికి వేలే పరిస్థితుంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాలని చెప్పి జగన్మోహన్ గారు చెప్పారు. స్వచ్ఛందంగా కార్యకర్తలు ఈ రాష్ట్రంలో తరలివచ్చారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో భారీ ఎత్తున ఈరోజు జనాలు రావడం జరిగింది. జగనన్న ఈరోజు రైతన్నలకు అండగా ఉంటాను, ఈ రైతన్నలకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పూర్తి స్థాయిలో ఈరోజు రైతులు ఉంటే కానీ రాజ్యం బాగుండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పూర్తి స్థాయిలో రైతులకు మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. భవిష్యత్తులో రైతులకు కొండంత అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతున్నారని చెప్పి తెలియజేస్తాం.